ఇది చెప్పలేని దారుణం, కనీసం చదవలేని ఘోరం. యువకుడు కత్తితో తల్లిపై తీవ్రంగా దాడి కూడా చేశాడు. ఆమె అడ్డుకొని అతనిని దగ్గర నుంచి కత్తి లాక్కుంది. దీంతో మరింత రెచ్చిపోయిన నీలేష్ తన వద్ద ఉన్న దుప్పటిని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. తన చేతులతోనే తల్లిని చంపేస్తున్నా అతనికి తెలియడం లేదు. పేగు బంధాన్ని క్షణికావేశంలో తెంచేశాడు. అంతటితో ఆగలేదు, తల్లిని చంపేసి ఆమె మృతదేహంతో ఫోటోలు కూడా దిగాడు. వాటిని ఇన్స్టాగ్రామ్ పోస్టులు చేశాడు. సారీ అమ్మా, నేను నిన్ను చంపేశా, నేను నిన్ను కోల్పోయా, ఓం శాంతి అని ఒక పోస్ట్. ఐ ఆమ్ కిల్ మై మామ్, లాస్ మై మామ్, సారీ మామ్, ఓం శాంతి, మిస్ యూ మామ్ అంటూ మరో పోస్ట్ పెట్టాడు. మెల్లగా విషయం ఆ నోట ఈ నోట పాకింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. వారు వచ్చేసరికే నీలేష్ తల్లి మృతదేహం పక్కనే కూర్చొని ఉన్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తల్లి జ్యోతిబెన్ కు తానే చంపినట్లు నిందితుడు నీలేష్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో అతన్ని రిమాండ్కు కూడా తరలించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మాత్రం భర్త, పిల్లలు ఒప్పుకోలేదని చెబుతున్నారు పోలీసులు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.